Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste. Welcome to iDream. Nenu Lakshmi Durga. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంటే రోజు రోజుకు కూడా విమర్శలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సో వ్యక్తిగత విమర్శల వరకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే అసలు ఎందుకు ఇటువంటి విమర్శల వరకు పరిస్థితి వెళుతుందో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం దువ్వాడ శ్రీనివాస్ గారు. చూస్తున్న విమర్శలు అంటే తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అంటే రాష్ట్ర పంటగా గంజాయి అంటున్నారు, రాష్ట్ర ఆయుధంగా గొడ్డలి అంటూ ఇటువంటి విమర్శలు కూడా మనం వింటూ ఉన్నాం. సో ఎందుకంటారు, ఏ పరిస్థితి కారణం అంటారు దీనికి? అసలు పవన్ కళ్యాణ్ కి అనే ఒక పిచ్చోడికి మాట్లాడే హక్కు లేదంటాను నేను. ఎందుకంటే ప్రజలకు మోసం చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ సినిమా నటుడు, చిరంజీవి గారు సినిమా నటుడు. వాళ్ళని సినిమాలు మాత్రమే చూస్తాం, రాజకీయాలు మాట్లాడడానికి వాళ్ళకి అర్హత లేదు. రాజకీయాలు మాట్లాడాలనుకునేటప్పుడు ప్రజల పక్షాన నిలబడి జీవితాలని త్యాగం చేసి ప్రజలకు అంకితం చేసి నిరంతరం పని చేయగలిగిన వాడే రాజకీయాల గురించి సినిమాలు షూటింగ్ చేసుకుంటాడు, గ్యాప్ టైంలో వస్తాడు, ప్యాకేజీ కోసం మాట్లాడుకుంటాడు. ప్యాకేజీ కోసం మాట్లాడుకున్న వ్యక్తి నోటు దూల మాటలు ఎక్కువగా ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక కూడా చేస్తున్నాం, విమర్శలు చాలా తీవ్రతరంగా ఉంటున్నాయి, నువ్వు ఇదే కానీ ఈ రకంగా కానీ పోదలుచుకుంటే నీ ఎజెండా మాకు అర్థమవుతుంది. ప్రజలకి, యువతను కూడా సమాజంలో ఒక అరాచక శక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. నీవు ప్రచారానికి వచ్చి పార్టీలు ఒక పార్టీ పెట్టుకునేటప్పుడు నీ ఎజెండా ఏంటో చెప్పు. నువ్వెలా పోటీ చేయాలనుకుంటున్నావు చెప్పు. వ్యక్తిగతంగా పోటీ చేయాలనుకుంటున్నావా, నీకు దమ్ముందా, 175 స్థానాల్లో కూడా నామినేషన్ వేయగలవా జనసేన పార్టీ నుంచి, లేదు. లేదా చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేయాలనుకుంటున్నావా, చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేయాలనుకుంటే ఎన్ని స్థానాలకు పోటీ చేస్తావు చెప్పాలి కదా. లేదా బీజేపీ నాయకుల తాలూకా బూట్స్ పాలిష్ చేయాలనుకుంటున్నావా, లోకేష్ తాలూకా బూట్స్ పాలిష్ చేయాలనుకుంటున్నావు కదా అనుకుంటున్నావా, ఎవడి బట్టలు ఉతకాలనుకుంటున్నావు కూడా చెప్పాలి కదా. నువ్వు అసలు ముఖ్యమంత్రి ఎవరు అవుతారో కూడా చెప్పాలి కదా. నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి నువ్వు అభ్యర్థిస్తున్నావా, చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తావా, లోకేష్కి అప్పచెప్తావా, ఎవరు ముఖ్యమంత్రి? నువ్వు గొడ్డల గురించి మాట్లాడితే ప్రశ్నిస్తానంటావు కదా. అరే పవన్ కళ్యాణ్, నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడికి ప్రశ్నించరా. చంద్రబాబు నాయుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఖర్జూర నాయుడికి పుట్టిన కొడుకుల్లో ఒక తమ్ముడు ఉన్నాడు, రామూర్తి నాయుడు. ఎక్కడున్నాడురా రామూర్తి నాయుడు? గొలుసులు చైన్స్ కట్టి బంధించారు ఇంట్లో. అసలు రామూర్తి నాయుడికి దమ్ముంటే వేదిక మీదకి తీసుకురమ్మని వాళ్ళ చంద్రబాబు నాయుడు కొడుక్కి లోకేష్కి చెప్పరా. ప్రతిసారి గొడ్డలి చిన్నాన్న అంటున్నారు కదా, లోకేష్ చిన్నాన్న ఎక్కడున్నాడు? లోకేష్ చిన్నానికి తీసుకురాగలరా బయటికి? చంద్రబాబు నాయుడికి ప్రశ్నించే దమ్ముంటే శక్తిహీనుడా, నీచుడా? నువ్వేంట్రా గొడ్డల గురించి మాట్లాడుతావు, ఇంకో సందర్భంలో కాలేజీల గురించి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావు. విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు ఇదివరకు కూడా ఓ ఇంటర్వ్యూలో నేను అడిగాను పవన్ కళ్యాణ్కి, దమ్ముంటే నువ్వు యాత్ర చేస్తున్నావు కాబట్టి యాత్ర చేస్తున్నలో నువ్వు ఏ విద్యార్థినైనా వేదిక మీదకి తీసుకురాగలవా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తల్లికి అమ్మఒడి 15,000 రూపాయలు, అలాగే చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. ప్రపంచంలో 200 దేశాల్లో చదువుకుంటామంటే జగనన్న విదేశీ విద్యా దీవెన. తల్లి గర్భంలో బిడ్డ పడిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషక్, 31వ 36వ నెల వరకు కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషక్, 37వ నెల నుంచి ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఆ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ 1 2 కూడా చెప్తూ అక్కడ నుంచి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి ఇవన్నీ ఇస్తూ స్కూళ్ళకు ఒకసారి వెళ్ళు, ఏ స్కూల్కి వెళ్ళినా సరే నాడు నేడు ద్వారా ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్స్, సిరమిక్ టైల్స్, లైట్స్, జాక్వర్ పైప్స్, గర్ల్స్కి వేరేగా బాయ్స్కి వేరేగా. ఇక క్లాస్ రూమ్లోకి వెళ్తే గ్రానైట్ ఫ్లోరింగ్, బెంచీలు, టేబుల్లు, లైట్లు, ఫ్యాన్లు, ఆఖరి గ్రీన్ బోర్డ్, టీచర్ ఉపాధ్యాయుడు బ్రహ్మాండంగా పాఠం చెప్పే విధంగా క్లాస్ బోర్డు క్లాస్ రూమ్ తీర్చిదిద్దటం, దానిలో పాటుగా ప్రతి విద్యార్థి కూడా జగనన్న విద్యా కానుక, అందులో స్కూల్ బ్యాగ్ 5,000 రూపాయలు ఖరీదైంది, బెల్ట్, టై, షూ, సాక్స్, యూనిఫారాలు కుట్టుకూళ్ళు కూడా ఇస్తున్నటువంటి జగనన్న. ఇది మానవతా హృదయం, సహృదయం. కుట్టుకూళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు,
కానీ అవి కూడా ఇచ్చి ప్రతి బిడ్డకి ప్రతి తల్లికి భరోసాగా ఉండి ఈ 4 ఏళ్లలోనే స్వాతంత్ర్యానంతర 75 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా 58,000 కోట్లు ఒక్క విద్యకి మాత్రమే పెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ మీద వారు అడుగుతున్నాను, అరే పవన్ కళ్యాణ్ బుర్రకెక్కించుకో, నీకు దమ్ముంటే నీ దగ్గరికి వచ్చినటువంటి జనసేన పిల్లలు ఉన్నారు కదా, వాళ్లలో ఒక్క ఇంటికి వెళ్ళరా, అలాగ వారాహి రథాన్ని దిగి ఒక్క ఇంటికి వెళ్ళరా, నీ అభిమానుల ఇంటికి వెళ్ళరా, ఆ అభిమానుల్లో ఆ బిడ్డలకి జగనన్న ఎంత ఇస్తున్నారో అడగరా, జగనన్న ఏ రకంగా ఆ కుటుంబాన్ని విద్యలో ఆదుకుంటున్నారో వెళ్ళి అడుగు. ఇది నీ పార్టీకి చెందిన వాళ్లే కాదు, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్, కాంగ్రెస్ అన్ని పార్టీలకు చెందినటువంటి రాజకీయాలకు అతీతంగా ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ డిబిటి ద్వారా 2,08,000 కోట్ల పైసలకి బడ్జెట్ ని మొట్టమొదటిసారిగా ప్రతి గుమ్మానికి చేర్చినటువంటి ధీరోదాతుడు జగన్మోహన్ రెడ్డి. రైతుల గురించి ఏంట్రా మాట్లాడుతున్నావు, నీకేంట్రా తెలుసు రైతు గురించి, ఎప్పుడైనా పొలంలోకి పోయావా, వెళ్ళు, అలా వెళ్తూ వెళ్తూ ఏ రైతుంటికైనా వెళ్ళు రథం దిగి, ఆ రైతుంటికి వెళ్ళి మాట్లాడు. ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ సచివాలయ వ్యవస్థలో మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీస్ ఉన్న స్థితి నుంచి ప్రతి 2,000 మంది ప్రజలకంటే సుమారు 800 నుంచి 900 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 900 ఎకరాలకు సంబంధించి ఉన్నటువంటి రైతులు, ఆ రైతులకి ఒక అధికారి, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్, విత్తనాల నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్ని ఇచ్చి పంట సంక్రమంగా పండిన తర్వాత, పంట చేతికి వచ్చిన తర్వాత పంట కొనుగోళ్లు. ఈరోజు రాష్ట్రంలో పంట కొనుగోళ్లు 2,040 రూపాయలు చొప్పున, 100 కేజీల ధాన్యం బస్తాకి, 80 కేజీల ధాన్యం బస్తాకి 1,680 రూపాయలు చొప్పున రాష్ట్రం మొత్తంగా ధాన్యం కొనుగోళ్లు చేసినటువంటి మొట్టమొదటి సందర్భం. ఒరే లుచ్చా పవన్ కళ్యాణ్, నీకు సిగ్గు స్లజ్జ శర ఉంటే, గమ్ముంటే రారా. నేను చెప్తున్నా, ఒక ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను తీవ్రంగా నీతో మాట్లాడి ప్రతిఘటించి మరీ మాట్లాడుతున్నాను, పదరా ఏ ఇంటికి వెళ్దాము, ఏ ఇంటికి వెళ్దాము పద, ఏ రైతుకైనా మాట్లాడదాం, ఏ విద్యార్థికైనా మాట్లాడదాం, ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ ప్రభుత్వ పథకాలు అందలేదు, నీ అభిమానుల ఇంటికి వెళ్దాం, తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన వాళ్ళ ఇంటికే వెళ్దాం, రాజకీయాలకు అతీతంగా పథకాలన్నీ ఇచ్చాం, ఇవ్వలేదని ఒక్కళ్ళనైనా దమ్ముంటే నీ రథం మీదకి ఎక్కించి ప్రజలకు చూపించగలవా? సైకిల్ గుర్తు కొట్టేశాడని ప్రభుత్వ పథకం ఇవ్వలేదు, లేదా ఈ ప్రభుత్వ పథకం అందుకోవడానికి లంచం తీసుకున్నారు అని ఒక్కళ్ళని చూపించగలవా? ఏంట్రా నీ మాటలు, కులం 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 కులం, 24 గంటల కులం, ఏ నాయకుడైనా కులం గురించి మాట్లాడుతున్నాడు ఆ రాష్ట్రంలో? నీకేంట్రా ఈ కులపిచ్చి, ఒకప్పుడు కాపుల్లో పుట్టడం గొప్ప అంటావు, ఒకప్పుడు కాపు నాయకులనే తడతావు, ముద్రగడ గారిని విమర్శిస్తావు, గౌరపూడి చంద్రశేఖర్ని విమర్శిస్తావు, పేరు నానిని విమర్శిస్తావు, అందులో పేరు నాని కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ అలాగే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ కులానికి ఉపయోగపడినటువంటి నాయకులు, కులానికి నిలబెట్టినటువంటి నాయకులు, కులం కోసం ప్రాణత్యాగాలు చేసి అన్ని కులాలకి నిలబడినటువంటి గొప్ప నాయకు, వాళ్ళని కూడా నువ్వు విమర్శిస్తావు? నువ్వెవడవిరా, నువ్వెవడివి అసలు? రాజకీయాల్లో కులం కులం గురించి ప్రతి మీటింగ్ లో కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చి కుల చిచ్చు రగులుస్తున్నది పవన్ కళ్యాణ్, ఆ పీకే గాడే. వాడే ఈ రాష్ట్రంలో ఒక అశాంతి క్రియేట్ చేయాలి, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. నువ్వు ఒక్క సీటు కూడా గెలవలేవు, ఒక్క సీటు కూడా నువ్వు గెలవడానికి నీకు శక్తి లేదు. ఇట్స్ మై ఛాలెంజ్, తమ్ముంటే నువ్వు ఎన్నికల్లో చూపించుకోరా, ఒక్క సీటు కూడా గెలవలేవు. నేను ఇది హెచ్చరిస్తున్నాను పవన్ కళ్యాణ్కి, ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటున్నాను. దీన్ని అభిమానులు కూడా ఆలోచించాలి, అభిమానులు మాకు విమర్శించేటప్పుడు, మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పండి, రాజకీయాల గురించి మాట్లాడండి. నేను 2 పథకాల గురించి, రైతు భరోసా గురించి, రైతుల గురించి, విద్యార్థుల గురించి ఇప్పుడు నేను విశదీకరించాను. ఇది తప్పైతే కౌంటర్ ఇవ్వమనండి, మాట్లాడమనండి. ప్రభుత్వం నడిపిస్తుండేటప్పుడు ఏవైనా లోపాలు ఉంటే మాట్లాడమనండి. లాగేస్తాను, కొడతాను, తంతాను, ఈడ్చేస్తాను, నేను అధికారంలోకి వస్తే ఎవడని వదలను, ఆ అధికారం ఏదో మాకే ఉంది కదా, నిన్ను ఈడ్చి కొట్టాలంటే ఎంతసేపు మాకు పడుతుంది? కానీ అధికారం అంటే కొట్టడం, తన్నడం, ఈడ్చేయడం కాదు, ప్రజల్ని హక్కున చేర్చుకోవడం, ప్రజా సమస్యలు పరిష్కరించడం, నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రజలకు దేవుళ్ళలా చూసి ప్రజలందరి పక్షాన్ని నిలబడగలగటమే ప్రజాస్వామ్యం. అంతేగాని 24 గంటలు అధికారం అంటే కొడతాను, తంతాను, చంపుతాను, ఈడ్చేస్తాను, నువ్వెవడవరా కొట్టేయడానికి,
నువ్వు కొడితే కాసు ఎక్కువ కాసు కూర్చోడానికి ఇక్కడ మేమేమైనా అమాయకులు అనుకుంటున్నావా? కొడితే నువ్వు ఒక్కటి కొట్టాలనుకుంటే 100 పడతాయి నీ మీద జాగ్రత్త. అభిమానులు కూడా పవన్ కళ్యాణ్కి ఇది ప్రశ్నించండి. నోరు దురతో మాట్లాడొద్దని చెప్పండి. అతడు నోటి దురద తగ్గించుకుంటే మేము గౌరవంగా మాట్లాడతాం, గౌరవంగా రెస్పాండ్ అవుతాం, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం. నీకు దమ్ముంటే ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. మాట్లాడిన ప్రతి విషయానికి మా దగ్గర సమాధానం ఉంది, మేము మాట్లాడతాం. కానీ ఇష్టానుసారంగా మమ్మల్ని కానీ మా నాయకుల్ని కానీ ఆఖరికి ముఖ్యమంత్రి గారి వరకు కుటుంబాల వరకు కూడాను మాట్లాడుతున్నటువంటి దుర్భాషల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అభిమానులు కూడా ఇది వాడికి వెళ్ళి చెప్పండి, భాష మార్చమనండి, గౌరవంగా మాట్లాడమనండి, యాత్ర జరుపుకోమనండి, చేసుకోమనండి. యాత్ర చేసుకున్న దానిలో అగౌరవంగా ఎక్కడ మాట్లాడినా మేము కూడా అలాగే రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. చాలా మంది నాయకులు వైసీపీలో మంచి మర్యాద గౌరవం పదాలను బట్టి గౌరవంగా మాట్లాడుతున్నారు. దీన్ని తక్కువ కింద తీసుకోకండి. నేనున్నానంటే నేనేం తగ్గను, నేను ఎవరికి భయపడను, అదరను, బెదరను. పవన్ కళ్యాణ్ కాదు మొత్తాతో వచ్చినా సరే నేను ఖాతరు చేయను. పవన్ కళ్యాణ్ నోరు తగ్గించుకోకపోతే మాత్రం నేను కూడా రెట్టింపు వాయిస్ చేయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్కి చెప్తున్నాను, అభిమానులు కూడా హితవు పలుకుతున్నాను. మీరు ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే సరిగ్గా మాట్లాడమని పవన్ కళ్యాణ్ చెప్పండి, మేము కూడా కరెక్ట్ గానే రెస్పాండ్ అవుతాం. లేదంటే సంస్కారం ఉంది కాబట్టి వ్యక్తిగత విమర్శలు నేను మీరు మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నాను. మీ నుంచి ఎవరైనా ఒకళ్ళని పంపిస్తే తనకు తెలిసిన వ్యక్తిగత విషయాలన్నీ నేను కూడా బయట పెడతాను, చెవుల్లోంచి రక్తాలు రావాలి అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఆరోపణ చేశారు కదా, ఏం చెప్తారు సార్? మేడం, వ్యక్తిగత విషయాలు పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా మేము మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితానికి వెళ్తే సమస్యలు ఉంటే ఉండొచ్చు కాక, అది మాకు అనవసరం. మనం మాట్లాడుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి. ఒక నాయకుడిగా ఒక నిజాయితీగా ప్రజల గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పాలి. పార్టీల గురించి మాట్లాడాలంటే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేము ఆ జోలికి పోదలుచుకోలేదు. ముందుగా వ్యక్తిగత జీవితాల గురించి ఎత్తి మాట్లాడింది పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రంలో వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడింది పవన్ కళ్యాణ్. కాబట్టి ఎవరైనా మాట్లాడవలసి వస్తుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒకసారి రికార్డ్స్ తీద్దామా? ఫస్ట్ ఎవరు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారో తీద్దామా? తర్వాత చాలా మంది మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు కూడా ఇప్పుడు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతావు అంటే నేను మాట్లాడతాను నీ వ్యక్తిగత జీవితం గురించి. నాకు తెలుసు పిఆర్పి పెట్టి ఏం చేశారు. చిరంజీవి గారిని నేను ఏం అందల్చుకోవాలా? చిరంజీవి గారు నైస్ జెంటిల్మ్యాన్, ఒక పిఆర్పి పార్టీ పెట్టి నడిపించాలి, సేవ చేయాలనుకున్నారు. చిరంజీవి గారు తమ్ముళ్ళుగా పుట్టిన నాగబాబు, పవన్ కళ్యాణ్ సర్వనాశనం చేశారు. డబ్బులు తీసుకోలేదా? సీట్లు అమ్ముకోలేదా? మరి నేను పోటీ చేశాను కదా ఎమ్మెల్యేగా 2009 పిఆర్పి నుంచి, అప్పుడు నాకు డబ్బులు డిమాండ్ చేయలేదా? చేయలేదని చెప్పానండి. ఎన్ని 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 పార్టీ టికెట్ల కోసం వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఎంతమంది మహిళల దగ్గర అసభ్యంగా ప్రవర్తించారో నాకు తెలీదా? అది చెప్పమంటాడా పవన్ కళ్యాణ్? నీ చీకటి కోణం కూడా మాకు కొంతవరకు తెలుసు. నీ చీకటి కోణం విప్పాలంటే కూడా విప్పేస్తాం. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నా విప్పుతాం, ఎన్ని వ్యధ వేషాలు వేసావు కూడా విప్పుతాం. పెద్ద సమస్య ఏం కాదు. నోరు మూసుకొని, నోరు అదుపులో పెట్టుకొని, నోటి దురద మాటలు తగ్గించి ప్రజల గురించి మాట్లాడు, పార్టీల గురించి మాట్లాడు, సిద్ధాంతపరంగా మాట్లాడు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం ప్రారంభిస్తే మాకు వ్యక్తిగతంగా చెవి నుంచి రక్తం కాదు, నీకు చెవులు ఎగిరిపోతాయి, మైండే బ్లాస్ట్ అయిపోతుంది. మేము అన్ని వార్తలు మాకు తెలుసు, నీ గురించి, నీ గురించి చాలా తెలుసు, చెప్పగలం. దమ్ముందా నీకెందుకురా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పాలేరోడు పార్టీ ధూళికైనా పనికొస్తాడా పవన్ కళ్యాణ్? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? వారి పుట్టుకేంటి? వారి నాన్నగారేంటి? వాళ్ళ తాతగారేంటి? వాళ్ళ చరిత్ర ఏంటి? వాళ్ళు ప్రజలకు చేసిన దాన ధర్మాలు ఏంటి? వాళ్ళ హిస్టరీ, వైఎస్ఆర్ హిస్టరీ, ఒక పెద్ద హిస్టరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో. నీ బ్రతుకేంటి? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? హైదరాబాద్లో చదివానంటున్నావు. హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు చదివిన కాలేజ్ స్కూల్లోనో కాన్వెంట్లో చదివితే నువ్వు అంతటోడు అయిపోతావా? ఆయన కాలి ధూళికి పనికొస్తావా? ఆయన గురించి విమర్శించే స్థాయిడువా నువ్వు? నీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పాపులారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాడేమో పవన్ కళ్యాణ్. తిప్పి కొడతారు, చెప్పించి కొడతారు. దమ్ముంటే చూసుకో, 7-8 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ సేమ్ రిజల్ట్, ఒక్క సీటు కూడా రాదు. దువ్వాడ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఈ విమర్శలకు సంబంధించి, అంటే మీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు, తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ఒకటే చెప్తున్నా, నీకు విమర్శించే అధికారం లేదని నేను అనట్లేదు. మళ్ళీ చెప్తున్నా, సిద్ధాంతపరంగా మాట్లాడు. వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడినా,
నోటి దురుసు మాట్లాడినా, తంతాం ఈడుస్తాం ఈడ్చేస్తాం కొట్టేస్తాం, అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని రోడ్డు మీద ఈడ్చుకొడతాం అంటే ఈడ్పించుకోవడానికి మేమేం అమాయకులం కాదు. నువ్వు ఈడ్పించాలి, నువ్వు ఈడ్చి కొట్టేస్తావు అనుకుంటే మేము నీకు ఈడ్చి 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 కొట్టేయడానికి కూడా మేము సిద్ధమే. ఇది నేను గట్టిగా చెప్తున్నాను. ఈడ్చి కొట్టేస్తానన్న మాటకి నేను గట్టిగా కౌంటరేస్ చెప్తున్నాను. నువ్వు ఆ మాట నీకు అదొక్కడికే కాదు, చెయ్యి అందినంత దగ్గరలోకి వస్తే కొట్టేస్తాను సార్ అంటున్నావు. కొట్టేయడానికి ఇదేమైనా సినిమా షూటింగ్ అనుకున్నావా? కొడితే నేల మీద పడిపోతాడు ఈ వీర విలన్. అది సినిమా, అది డైరెక్షన్. ఇక్కడ కొడితే నీ గూబ పగిలిపో. ఇక్కడ ఎవడు అమాయకుడు కాడు. నువ్వు ఒక్క చెయ్యి ఎత్తే 100 చేతులు లేస్తాయి. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మాహుతి దళం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించడానికి అన్ని త్యాగాలు చేసి జీవితం మీద ఆశ లేకుండా బ్రతుకుతున్నాండి దువ్వాడ శ్రీనివాస్. గుర్తుంచుకోండి చెప్తున్నాను పవన్ కళ్యాణ్కి, నువ్వే చెయ్యి కొట్టాలి అనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ సాగడు. ఇది నా పర్సనల్గా కూడా నేను చెప్తున్నాను. నువ్వు కొట్టేస్తావంటే కొట్టించుకోవడానికి మేము అమాయకులం కాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానుసారం మాట్లాడతావు అనుకుంటే నువ్వు కొడతావు, మేము ఆత్మహుద్దళంకి కూడా మారిపోతాం. ఖబర్దార్ పవన్ కళ్యాణ్. Right. Thank you so much, Duvvada Srinivas. Thank you. So that's all for now. Namaste.